హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజు. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకు పీసీ రిజల్ట్స్ లేట్ కావడానికి బడ్జెట్ కూడా ఒక అంటే బడ్జెట్ సమావేశం కూడా మనకు ఒక అడ్డుగానే ఉందని చాలామంది అయితే మనకు కామెంట్స్లో పెట్టడం జరిగింది నాకు వాట్సాప్లో. అండ్ మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా అయిపోయింది కాబట్టి ఇక నిమజ్జనం ఒకటి ఉంది, అదొక్కటి అయిపోతే ఇంకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, కానీ మనకు ఇంకా ఏ అడ్డు అయితే లేదు, ఉన్నది ఇదొక్కటే కాబట్టి బడ్జెట్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా మనకు క్లియర్ అయిపోయింది. సో మేబీ ఎప్పుడైనా రావచ్చు. మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏది లేనప్పటికీ మనకు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు మనకి చూపించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బడ్జెట్ వల్ల కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి అనేటువంటి ఒక థాట్ మనలో ఉంటుంది కాబట్టి ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకు ఇంకా అన్నీ కూడా అడ్డు అయిపోయాయి, మేబీ ఎట్ ఎనీ టైం రావచ్చు. సో మనకైతే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు టీఎస్ఎల్ పిఆర్బిది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు ఇంకొకటి న్యూస్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ 17-18 తేదీలో పీఈటీల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని అంటే పరిశీలన అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 370 పీఈటీ పోస్టులకు ఎంపికైనటువంటి 1076 మంది అభ్యర్థులకు 17-18 తేదీల్లో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని టీఎస్ఎస్పి కార్యదర్శి ఏ వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మీరు సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కావలిస్తే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈరోజు పేపర్ లింక్ ఇస్తాను, కింద డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చదువుకోండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి ఈరోజు టీఎస్ఎస్పి అండ్ టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి అప్డేటు. సో మేబీ ఎట్ ఎనీ టైం రావచ్చు, బట్ అఫీషియల్గా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నేను వేరే వర్క్లో ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, సారీ ఫర్ దాట్. మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం చేరవేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ అప్డేట్స్ ఫర్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అప్డేట్స్.